లతా మంగేష్కర్ సినీ ప్రియులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈమె అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకున్న ఆమె తాజాగా మరణించింది. తన మధురమైన స్వరంతో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతి తక్కువ కాలంలోనే గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా సాధ్యమైన రీతిలో ఆమె కొన్ని వేల పాటలను ఆలపించింది. మొదట 1960 దశకంలో కొన్ని నెలల పాటు ఆమె పాటలకు దూరంగా ఉంది. అంతేకాకుండా ఆమె మౌనవ్రతాన్ని కూడా ఆచరించారు. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఒకానొక సందర్భంలో తెలిపారు. 1960 దశకం నాటికి ఆమె కొన్ని వందల ఆ పాటలను ఆలపించింది. అనంతరం ఆమెకు గొంతు సంబంధిత సమస్యలు కావడంతో కొద్ది రోజుల పాటు పాటలను పడలేదు. ముఖ్యంగా స్వరం పెంచి పడాల్సిన పాటలు ఎక్కువగా ఆమె పడుతుండటంతో స్వరపేటికలో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో ఎటువంటి పాట పాడినా కూడా ఆ పాట సరిగా వచ్చేది కాదు. అంతేకాకుండా పాట పాడిన సమయంలో లతా మంగేష్కర్ చాలా ఇబ్బంది పడిందట. ఇదే విషయాన్ని ప్రముఖ గాయకుడు అయిన ఉస్తాద్ అమీర్ ఖాన్ కు చెప్పగా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి పాటలు పాడవద్దని ఆయన సూచించారట. ఆ సమయంలో లతా మంగేష్కర్ కెరీర్ లో అత్యున్నత స్థాయిలో ఉంది. అయినప్పటికీ గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ సూచన మేరకు ఆమె మౌన వ్రతం ఆచరించడం మొదలు పెట్టింది. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఎటువంటి సంగీతాన్ని కూడా ఆలపించలేదు. 2010లో ఇండోర్ లో నిర్వహించిన మైర్ అవర్ దిది కార్యక్రమంలో లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.